లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి లోహాలు మరియు అలోహాలు అనే పాఠ్యాంశంలో లోహాలు వాటి యొక్క భౌతిక ధర్మాల గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. లోహాలు వాటి యొక్క భౌతిక ధర్మాలు. లోహాలు ఇనుము, రాగి, బంగారము, వెండి, అల్యూమినియం ఇలాంటి వాటన్నింటినీ మనం లోహాలు అంటారు. మనం రెగ్యులర్గా అనేక రకాలైనటువంటి వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ లోహాలతో తయారు చేయబడినటువంటి అనేక రకాల వస్తువులను మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇనుప వస్తువులు ఉపయోగించుకుంటూ ఉంటాం, అల్యూమినియం వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాం, బంగారము, వెండి ఆభరణాలు ధరిస్తూ ఉంటాం, రాగి తీగలను విద్యుత్ కోసం వాడుతూ ఉంటాం. ఇలా అనేక రకాలుగా లోహాలతో తయారైనటువంటి వస్తువులను మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అసలు ఈ లోహాలు వాటికి ఉండేటటువంటి భౌతిక ధర్మాలేంటి, లోహాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు మనం క్లాసులో చేద్దాం, నేర్చుకుందాం. భౌతిక ధర్మాలు, లోహాల యొక్క భౌతిక ధర్మాలు. భౌతిక ధర్మాలు అంటే చూడడానికి మనం చూడగలిగేటటువంటి, మన కంటికి కనిపించేటటువంటి, చూడగలిగేటటువంటి ధర్మాలు భౌతిక ధర్మాలు అని చెప్తాం. భౌతిక ధర్మాలు ఎలా ఉంటాయి, వీటికి మొత్తం కూడా 6 భౌతిక ధర్మాలు ఉన్నాయి. 1 ద్యుతిగుణం, 2 ధ్వనిగుణం, 3 స్థరణీయత, 4 తాంతవత, 5 విద్యుత్ వాహకత, 6 ఉష్ణవాహకత. ఈ 6 భౌతిక ధర్మాలను ఈరోజు మనం ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా వివరిస్తూ దానికి సంబంధించినటువంటి యాక్టివిటీని కూడా చేసి చూద్దాం. మొదటిసారిగా ద్యుతిగుణము, మొదటి భౌతిక ధర్మము ద్యుతిగుణము. ద్యుతి అంటే మెరవటం, మెరుపు అని అర్థం. మెరుస్తూ ఉంటాయి లోహాలన్నీ కూడా, మెరుస్తూ ఉంటాయి. ఉదాహరణ మీరు గమనించినట్లయితే ఇది అల్యూమినియం లోహం, మెరుస్తూ ఉంది. జింక్ ప్లేట్, జింక్ అనే లోహం మెరుస్తూ ఉంది. అల్యూమినియం లోహం మెరుస్తూ ఉంది. అదేవిధంగా ఇది ఒక లోహపు తీగ, ఇది కూడా మెరుస్తూ ఉంది. ఇలా మెరిచేటటువంటి, మెరుస్తూ ఉండేటటువంటి ధర్మాలను కలిగినటువంటి ఈ లోహాలన్నీ, కాబట్టి లోహాలు మెరిసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి, ద్యుతి గుణాన్ని కలిగి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం నిరూపిస్తాం. ఇక 2వ భౌతిక ధర్మము ధ్వనిగుణం. ధ్వనిగుణాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఇప్పుడు ఈ లోహాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా కింద పడేస్తే శబ్దం వస్తుంది. ఈ విధంగా కింద పడేస్తే లోహాలు అనేవి శబ్దం వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి గుణం కలిగినటువంటి వాటిని మనము లోహాలు అంటాం. ధ్వని గుణము కలిగినటువంటి వాటిని లోహాలు అని మనం చెప్తాం. కింద పడేస్తే శబ్దం వచ్చేటటువంటి గుణం కలిగిన వాటన్నింటిని మనం లోహాలు అని చెప్తాం. అదేవిధంగా 3వ భౌతిక ధర్మం, 3వ భౌతిక ధర్మము స్థరణీయత. స్థరణీయత అంటే రేపుగా చేయగలిగేటటువంటి స్వభావం ఉన్నటువంటి
లాగా తయారు చేశాం, జింక్ అనే లోహాన్ని జింక్ రేక్ లాగా తయారు చేశాం. అదేవిధంగా అల్యూమినియం లోహాన్ని అల్యూమినియం రేక్ లాగా తయారు చేశాం, ఈ విధంగా పలుచటి రేకులాగా తయారు చేశాం. ఈ విధంగా లోహాలను రేకుల్లాగా తయారు చేయగలిగేటటువంటి ఆ ధర్మాన్నే రేకుల్లాగా ఉంటుంది లోహం, ఆ ధర్మాన్నే మనం స్థరణీయత అని చెప్పుకుంటున్నాం, రేకులుగా అవ్వగలిగేటటువంటి ధర్మము. అదేవిధంగా నాలుగవ ధర్మానికి వచ్చేటప్పటికే తాంతవత అంటాం. తాంతవత అంటే తీగలుగా సాగదీయబడేటటువంటి గుణం కలిగినవి అని అర్థం. ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక ఇనుప తీగ. ఇనుము అనేది ఒక లోహం. ఈ లోహాన్ని తీగలుగా సాగదీయవచ్చు, తీగలుగా తయారు చేయవచ్చు, బైండింగ్ వైర్ అని చెప్తాం మనం, ఇనుప తీగలుగా తయారు చేయవచ్చు. అదేవిధంగా మెగ్నీషియం లోహం ఇది. ఈ మెగ్నీషియం లోహాన్ని కూడా తీగలాగా తయారు చేయవచ్చు. ఇలా మెగ్నీషియము, ఇనుము ఇలాంటి లోహాలు, ఇందాక మనం చూసినటువంటి రాగి తీగ కానీ, ఈ విధమైనటువంటి లోహాలను మనము తీగలుగా తయారు చేయవచ్చును. ఈ విధమైన లోహాలను తీగలాగా తయారు చేయగలం కాబట్టి దానికి ఉండేటటువంటి ధర్మాన్ని మనం తాంతవత అని చెప్తాం. ఆ తర్వాత ఐదవ ధర్మము విద్యుత్ వాహకత. ఈ విద్యుత్ వాహకత అనే దాని గురించి చెప్పుకోవడానికి చిన్న యాక్టివిటీ. మనం ఇప్పుడు యాక్టివిటీ చెప్పిన తర్వాత ఆ యాక్టివిటీని చేసి చూద్దాం. మొదట ఏం చేయాలంటే ఒక బ్యాటరీని తీసుకోవాలి. బ్యాటరీకి బదులుగా మనం ఎలిమినేటర్ని కూడా యూజ్ చేయవచ్చు. ఎలిమినేటర్ అంటే బ్యాటరీకి బదులుగా మనం ఉపయోగించేటటువంటి, ల్యాబొరేటరీలో ఉపయోగించేటటువంటి ఒక వస్తువు. ఈ ఎలిమినేటర్ని లేదా బ్యాటరీని తీసుకోండి. దానికి ధనావేశ వాహకము మరియు రుణావేశ వాహకము రెండు వాహకాలను కలపండి. ప్లస్ మరియు మైనస్ తీగలను రెండింటిని కలపాలి. ప్లస్ మరియు మైనస్ ఈ రెండు తీగలను, దీంట్లో ఒక ఆవేశపూరితమైనటువంటి వాహకాన్ని బల్బుకి కలపండి, ఇంకొక ఆవేశపూరితమైనటువంటి వాహకాన్ని బి అనేటటువంటి ఒక గుండు పిన్నుకి గుచ్చండి. ఇక్కడ కావలసినటువంటి పదార్థాలు గమనించినట్లయితే ఈ యాక్టివిటీ చేయడానికి అవసరమైనటువంటి వస్తువులు, ఒక బల్బు కావాలి, వాహకాలు కావాలి అంటే తీగలు కావాలి, బ్యాటరీ కావాలి, రెండు గుండు పిన్నులు కావాలి. ఏ బి అనేటటువంటి రెండు గుండు పిల్లలను ఒకదాంతో ఒకటి తగలకుండా అమర్చండి. వాహకాల సహాయంతో ఏ నుండి బల్బుకి మరియు బ్యాటరీ నుంచి బల్బుకి వాహకాలను కలపండి. బ్యాటరీ యొక్క రెండవ రుణ ధ్రువాన్ని బి అనేటటువంటి గుండు పిన్నుకు కలపండి. ఈ విధంగా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయండి. ఇక్కడ వలయం అనేది, సర్క్యూట్ అనేది క్లోజ్ కాలేదు, మూయబడలేదు, కాబట్టి బల్బు వెలగదు, దీనిలో గుండా విద్యుత్తు ప్రసారం అవ్వదు. ఎందుకంటే వలయము క్లోజ్ చేయలేదు కాబట్టి, క్లోజ్ అవ్వలేదు కాబట్టి విద్యుత్ అనేది ప్రసరించదు. ఇప్పుడు వలయం క్లోజ్ చేయాలి అంటే ఏ బి అనేటటువంటి గుండు పిన్నుల మధ్య ఏదైనా ఒక విద్యుత్తు ప్రవహించేటటువంటి పదార్థాన్ని కనుక పెట్టినట్లయితే వలయం క్లోజ్ అవుతుంది, సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, వలయం మూసివేయబడుతుంది, విద్యుత్ అనేది ప్రసారం అవుతుంది, తద్వారా బల్బ్ అనేది వెలుగుతుంది. ఇక్కడ ఏబి అనేటటువంటి శీలాల మధ్య ఉంచవలసినటువంటి వస్తువులు, కొన్ని వస్తువులు తీసుకోండి. ఏమేంటంటే అవి, ఇనుప శీల ఒకటి తీసుకోండి, జింకు ప్లేట్ తీసుకోండి లేదా జింకు కడ్డి తీసుకోండి, మెగ్నీషియం తీగ తీసుకోండి, ఏదైనా ఒక ప్లాస్టిక్ పెన్ను కానీ ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుని తీసుకోండి, ఒక రబ్బరు వస్తువుని తీసుకోండి, ఒక చెక్క వస్తువు లేదా కర్ర వస్తువు, కర్ర కానీ చెక్క కానీ తీసుకోండి. ఇలాంటి వస్తువులను, కొన్ని రకాలైనటువంటి లోహాలను, కొన్ని రకాలైనటువంటి అలోహాలను తీసుకోండి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఏ మరియు బి బిందువుల మధ్య ఉంచుతూ వెళ్ళండి. ఫస్ట్ ఇనుప శీలను ఏ బి బిందువుల మధ్య ఉంచుదాం, అప్పుడు బల్బు వెలుగుతుంది. ఎందుకంటే ఇనుము అనేటటువంటిది ఒక లోహం, ఆ లోహం గుండా విద్యుత్తు ప్రసరిస్తుంది కాబట్టి బ్యాటరీ నుంచి విద్యుత్తు వలయము మూసివేయబడుతుంది, దీని గుండా విద్యుత్తు ప్రసరిస్తుంది కాబట్టి బల్బుకి విద్యుత్ అందుతుంది, బల్బు వెలుగుతుంది. అదేవిధంగా జింకు ప్లేట్ కానీ జింకు కడ్డీ కానీ పెట్టండి, అది కూడా ఒక లోహం కాబట్టి దాని గుండా కూడా విద్యుత్తు ప్రసారం అవుతుంది, బల్బు వెలుగుతుంది. ఇప్పుడు మెగ్నీషియం తీగని ఉంచుదాం. మెగ్నీషియం తీగని ఉంచినప్పుడు కూడా మెగ్నీషియం అనేది కూడా ఒక లోహం కాబట్టి ఇవి రెండింటి గుండా విద్యుత్తు ప్రసారమవుతుంది, మెగ్నీషియం తీగ గుండా విద్యుత్తు ప్రసారమవుతుంది, వలయం క్లోజ్ చేయబడుతుంది, బల్బ్ అనేది వెలుగుతుంది.
అదే ఒక ప్లాస్టిక్ వస్తువుని, పెన్నును కానీ ఏదైనా ప్లాస్టిక్ వస్తువును కనుక ఉంచినట్లయితే వలయాన్ని పూర్తి చేశాము కానీ ప్లాస్టిక్ గుండా విద్యుత్తు ప్రసరించదు కాబట్టి, విద్యుత్ ప్రవాహము ఉండదు కాబట్టి బల్బు అనేది వెలగదు. కారణము ప్లాస్టిక్ గుండా విద్యుత్తు ప్రసరించదు, రబ్బరు గుండా కూడా విద్యుత్ ప్రసరించదు. రబ్బరు పెట్టి చూద్దాము, రబ్బరు గుండా కూడా విద్యుత్తు ప్రసరించదు కాబట్టి బల్బు అనేది వెలగలేదు. చెక్క, ఒక చెక్క వస్తువు కానీ లేదా కర్రబుల్ల వస్తువు కానీ ఏ బి బిందువుల మధ్య కనుక ఉంచినట్లయితే అప్పుడు కూడా బల్బు అనేది వెలగకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఇనుప సీల పెట్టినప్పుడు బల్బు వెలిగింది, జింక్ ప్లేట్ పెట్టినప్పుడు బల్బు వెలిగింది, మెగ్నీషియం పెట్టినప్పుడు బల్బు వెలిగింది, ఇలా రాగి పెట్టినప్పుడు బల్బు వెలిగింది, ప్లాస్టిక్ పెట్టినప్పుడు బల్బు వెలగలేదు, రబ్బర్ పెట్టినప్పుడు బల్బు వెలగలేదు, చెక్క పెట్టినప్పుడు బల్బు వెలగలేదు. ఈ విధంగా ఏబి బిందువుల మధ్య ఉంచినటువంటి వస్తువులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇనుము, జింకు, రాగి, మెగ్నీషియము ఇలాంటి లోహాలతో వలయాన్ని మూసివేసినప్పుడు వాటి గుండా విద్యుత్తు ప్రవహించింది కాబట్టి బల్బు వెలిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ కృత్యం ద్వారా మనకేమర్థమవుతుందంటే లోహాల గుండా విద్యుత్తు ప్రసారమవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి లోహాలకు విద్యుత్ వాహకత, అలా విద్యుత్తు తమ గుండా వెళ్ళనిచ్చేటటువంటి ఆ ధర్మాన్ని విద్యుత్ వాహకత, వాహకత అంటే ప్రవహించనివ్వడము, విద్యుత్ వాహకత అని చెప్తారు. కాబట్టి లోహాలకు విద్యుత్ వాహకత అనే ధర్మం ఉంటుంది అని చెప్తాం.